Thailand. Thailand. No, ఇంకా గురించి ఏం చెప్పాలి? విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడు కొత్తది. భక్తి భావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్జతి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూపించుతున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసం కష్టం. అంటే ఎంతైనా ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం. ఈ సినిమాలో అత్యధిక మహారథుడు పేరు నా కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాస్ నుంచి, నార్త్ ఇండియా నుంచి, మన భారతదేశంలో నాలుగు మూలలో ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకొని వచ్చి ఈ సినిమాలో నిర్మించాం. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెబితే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్, అతని గురించి అతనిదే నాటామని నీ పెద్దగా యాక్ట్ చేసిన సినిమా అయిందే. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు, ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజు ఏ పాత్రనైనా అవరిలగా పోషించగలిగినటువంటి మహా మంచి నటుడు నాకు సోదరుడు. అలాగే పేరు నా ప్రతి ఒక్కరు అత్యద్భుతంగా చేశారు. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు, అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర భగవంతుడు పరమేశ్వరుడు. ఒక పద్యం ఉంది, ఎవ్వని చేయించదించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు, అనాది మచ్చలయుడెవ్వడు, సర్వము తానీ అయిన వాడెవ్వడు, అట్టి వాణిని ఈశ్వరుని శరణము వేడితను. అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో, ఎప్పుడు పెద్దవార శిక్షణ చదువుకున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలాగో పరమేశ్వరుడే అంత. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఎండల్లో, శివుడి ఆజ్ఞ లేనిది ఏమైనా కుట్టుతారు. సామెతలు మనం అంటుంటాం, మన అమ్మ నాన్న చెప్తారు అంతే. ఆయన పర్మిషన్ లేదే ఈ సినిమా తీసుకున్నాం, ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నత ద్వారా. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకున్నాను. మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకనే కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు, విష్ణుకి, విష్ణు టీంకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.